అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్ సో ఏడో తరగతి సెమిస్టర్ వన్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ని రివ్యూ చేస్తున్నాం అందులో వీడియో వన్లో అయితే మీకు ఎక్ససైజ్ వన్ వరకు ఇంట్రడక్షన్ పార్ట్ అయితే చెప్పడం జరిగింది ఇది వీడియో పార్ట్ టూ అండి ఇందులో మీరు ఎక్ససైజ్ టూ అండ్ త్రీ అనేది చెప్పడం జరుగుతుంది వ్యూవర్స్ అందరికీ రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకన్లో నోటిఫికేషన్ డబల్ చేయండి అండ్ వ్యూవర్స్ అందరికి రిక్వెస్ట్ మా ఛానల్లో వచ్చే వీడియోస్ దాదాపుగా నూటికి డెబ్బై అరవై ఒక్క మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాకింద మరింత సపోర్ట్ చేయండి మేము ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ ముందుకొస్తాం ఇక వీడియోస్లోకి వెళ్దాం వీడియోలోకి వెళ్తే వన్ పాయింట్ టూ ఎక్సర్సైజ్ అనేది వీడియోలో మనం చేయాలి సో చూద్దాం ముందుగా ఇక్కడ గుణకరమైనా సరే భాగాహారమైనా సరే రెండు ఒకేలాంటి గుర్తులు ఉండేటప్పుడు ఫలితం అనేది మనకి ప్లస్ వస్తుంది రెండు విభిన్న గుర్తులు ఉండేటప్పుడు ఫలితం అనేది మనకి మైనస్ వస్తుందని లోగడ క్లాసులు అయితే మనం చెప్పుకోవడం జరిగింది ఒకవేళ మిస్ అయినట్లయితే పైన కార్డ్స్లో ఆ క్లాస్ వీడియో లింక్ పెడుతున్నాను దాన్ని చూడండి ఇక తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ లెక్క మనం చూడొచ్చు మైనస్ నైంటీ సిక్స్ డివైడెడ్ బై సిక్స్టీన్ అని ఉంది సో ఒక మైనస్ ఒక ప్లస్ ఉంది కాబట్టి రిజల్ట్ ఆటోమేటిక్గా మీకు ఏమొస్తుంది మైనస్ వస్తుంది నైంటీ సిక్స్ని సిక్స్టీన్ చేత మీరు డివైడెడ్ బై చేస్తే మీకు సిక్స్ వస్తుంది కాబట్టి మైనస్ సిక్స్ వస్తుంది అలా ఇక్కడికి వచ్చినట్లయితే మీకు రెండు ప్లస్లే కనిపిస్తున్నాయి మైనస్ నూట యాభై డివైడెడ్ బై ఇరవై మైనస్ ఇరవై ఐదు అని సో రెండు ఒకే సైన్స్ ఉన్నాయి అనుకోండి అంటే ఒకే గుర్తులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏమొస్తుంది మీకు ప్లస్ వస్తుంది అన్నమాట ఓకే రెండు ఒకే గుర్తులు ఉంటే ప్లస్ విభిన్న గుర్తులు ఉంటే మైనస్ అని చెప్పుకుంటాం నూట యాభై ఇరవై ఇరవై చేత భాగిస్తే మనకు ఆరు వస్తుంది కాబట్టి ప్లస్ ఆరు వస్తుంది అనమాట ఇలా మిగతా క్వశ్చన్స్ మీరు చేస్తారు ఇక తర్వాత రెండు పూర్ణ సంఖ్యల లబ్ధము మైనస్ నూట అరవై ఐదు అందులో ఒక సంఖ్య మైనస్ పదిహేను అయినా రెండవ సంఖ్య ఎంత అని ప్రశ్న అడిగాడు సో ఇక్కడ మనకి బీజంతను వాడదాం మొదటి సంఖ్య ఎక్స్ అనుకుందాం రెండవ సంఖ్య మనకి మైనస్ పదిహేను అనుకుందాం అయితే అప్పుడేమవుతుంది వాటి ఫలితం మైనస్ నూట అరవై ఐదు అనుకుందాం సో ఇప్పుడు మనకి కావాల్సిన సంఖ్య రావాలి కాబట్టి మైనస్ నూట అరవై ఐదు డివైడెడ్ బై మైనస్ పదిహేను సో ఇక్కడ చూసినా కూడా మీకు మళ్ళీ అదే వచ్చిందనమాట ఏంటి రెండు ఒకేలాంటి గుర్తులు వచ్చాయి కాబట్టి రిజల్ట్ అనేది మనకి ప్లస్ రావాలి అండ్ పదిహేనుతో భాగించినట్లయితే పదిహేను పదకొండులో వస్తుంది కాబట్టి పదకొండు అనమాట అంటే ప్లస్ పదకొండు ఇక్కడ వస్తుంది ఇక మూడో ప్రశ్న చూద్దాం రెండు వేల ఇరవై సంవత్సరంలో కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ వలన ఒక కంపెనీ ఆరు నెలల్లో లక్ష ముప్పై రెండు వేల రూపాయలు నష్టపోయింది ఓకేనా నెలసరి సరాసరి నష్టం కనుగొనము అన్నాడనమాట సో నష్టం ఎంతండి మైనస్ వన్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ అనమాట సో ఇది ఎన్ని నెలలకు పోయింది ఆరు నెలలకి కాబట్టి మనం ఇప్పుడు ఆరు చేత భావించాలి ఇక్కడ మనం చూస్తే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ రావడం జరిగింది కాబట్టి ఫలితం మీకు మైనస్ వస్తుంది ఇంకా ఆరుతో చూస్తే ఆరు రెండుల పన్నెండు మళ్ళీ ఆరు రెండుల పన్నెండు ఇక త్రీ జీరో షేర్ చేస్తారు అంటే మంత్లీ వాళ్ళకి ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ లాస్ వచ్చిందనమాట ఇలా మీరు చేస్తారు ఇక తర్వాత ప్రశ్ని చూద్దాం ఒకసారి ఒక మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల పైన పది డిగ్రీలను చూపిస్తుంది అంటే ప్లస్ టెన్ డిగ్రీస్ అయితే కనిపిస్తుంది ఉష్ణోగ్రత ప్రతి గంటకు రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున అర్ధరాత్రి వరకు తగ్గింది ఏ సమయంలో సున్నా కన్నా ఎనిమిది డిగ్రీలు తక్కువ ఉంటుంది అని అడిగాడు అనమాట అంటే సున్నా కన్నా తక్కువ ఉండాలంటే మనకి ఎంత అవుతుందండి మైనస్ ఎనిమిది డిగ్రీలు సెల్సియస్ రావాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది టెన్ డిగ్రీ సెల్సియస్ ఉంది మనకు కావాల్సింది మైనస్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ అంటే ఓవరాల్గా ఎంత తగ్గించాలి అంటే మనం ఒక నెంబర్ లైన్లో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ అయితే టెన్ డిగ్రీ సెల్సియస్ ఉంది మధ్యలో జీరో ఉంది కింద మనకి మైనస్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ ఉంది అంటే ఓవరాల్గా టెన్ అండ్ ఎయిట్ అంటే మైనస్ ఎయిటీన్ డిగ్రీలు సెల్సియస్ మనకు కావాలి ఓకేనా సో వన్ అవర్కి ఎంత తగ్గుతుంది టూ డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం టోటల్గా ఎన్ని అవర్స్ అవుతుందో చూద్దాం మైనస్ ఎయిట్ డిగ్రీ సెల్సియస్ బై టూ ఇజీక్వెట్ మనకేమొస్తుంది మనకి సో డిగ్రీ టూ డిగ్రీ సెల్సియస్ కాబట్టి చేసినట్లయితే మీకు మైనస్ ఉంది కాబట్టి మనకేమవుతుంది మళ్ళీ అగైన్ విల్ గెట్ అస్ నైన్ అవర్స్ అని వస్తుంది అంటే నైన్ అవర్స్ అంటే ట్వెల్వ్ తర్వాత మనం నైన్ అవర్స్ క్యాల్కులేట్ చేసుకుంటే రాత్రి ఓకేనా ఓకేనా సో ఏ సమయానికి సున్నా డిగ్రీల సెల్సియస్ కన్నా ఎనిమిది డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటుంది అని అంటే మనకి రాత్రి తొమ్మిది గంటలకు ఉంటుందన్నమాట తర్వాత అర్ధరాత్రి ఉష్ణోగ్రత ఎంత అన్నాడు అర్ధరాత్రి ఉష్ణోగ్రత అంటే రాత్రి అప్పుడు అంటే పన్నెండు గంటల్లో మనకి ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్ తగ్గుతుంది అంతే కదండి ఒక గంటకు రెండు డిగ్రీలు అయితే పన్నెండు గంటల్లో మనకి ఇరవై నాలుగు డిగ్రీలు సెల్సియస్ తగ్గుతుంది అలాటప్పుడు ఇప్పుడు మనకి ప్రది ఉంది కాబట్టి అందులో మనం ఏం చేయాలి సో తీసేసినట్లయితే మనకి అర్ధరాత్రి వచ్చేసరికి మనకి మైనస్ పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ అయితే కనిపిస్తుంది ఇలా మనం దీన్ని చేయొచ్చు సో ఇలా ఈ ప్రశ్నని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి తర్వాత ప్రశ్న ఒక కూరగాయల వ్యాపారి ఒక కిలోగ్రామ్ టమాటాపై ఏడు రూపాయల లాభము ఒక కిలోగ్రామ్ వంకాయల పైన నాలుగు రూపాయలు నష్టంతో అమ్మాడు అతడు సోమవారం నాడు అరవై ఎనిమిది కిలోగ్రాముల టమాటాను అమ్మినా లాభము కానీ నష్టం కానీ రాలేదు అయినా అతను ఆ రోజు ఎన్నో కిలోగ్రాముల వంకాయలు అమ్మాడు అంటే మనకి అరవై ఎనిమిది కిలోగ్రాముల టమాటా అమ్మాడు టమాటాపై వచ్చిన లాభాన్ని ముందు లెక్కించేస్తే ఆ లాభాన్ని నష్టానికి మీరు సమానం చేసుకోవాలి సో కాబట్టి ఏమవుతుంది అరవై ఎనిమిది ఇంటూ ఏడు అనమాట ఓకేనా గుర్తుపెట్టుకుంటారు సో ఒకవేళ మీరు డిఎస్సి వాళ్ళు అయితే మాత్రం దీనికి షార్ట్ కట్ ఏంటి సో ముందు లాభం అనేది మీరు మల్టిప్లై చేసుకొని కూర్చోకుండా బై నష్టం చేత డివైడెడ్ బై చేసేయండి డైరెక్ట్గా డిఎస్సి వాళ్ళతో ఎందుకంటే ఇది మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ చేసుకుంటే మనకి టైం ఎక్కువ అవుతుంది సో సింపుల్గా మీకు ఏమవుతుంది ఏడు రూపాయలు లాభము అరవై ఎనిమిది కేజీలు అరవై ఎనిమిది ఏడు సో నష్టం ఎంత నాలుగు కాబట్టి నష్టం చేత భాగించేయండి సో ఇక్కడ మనం చేస్తే ఫోర్ వన్ జా ఫోర్ సెవెన్ జా అంటే సెవెంటీన్ వచ్చిందనమాట సెవెంటీన్ ఇంటూ సెవెంటీ చేయండి సో నైన్ ఓకే మనకేమొస్తుంది మనకి సెవెన్ సెవెన్ జా ఫార్టీ నైన్ నైన్ ఫోర్ సెవెన్ వన్ జా సెవెన్ ఫోర్ వన్ అంటే నూట పంతొమ్మిది కేజీలు వచ్చిందనమాట అంటే అతను నూట పంతొమ్మిది కేజీల వంకాయలు అమ్మి ఉంటే అతనికి నష్టం కానీ లాభం కానీ రాదనమాట ఓకే ఇలా చేసుకోవాలి మీరు ఇక తర్వాత ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానికి ప్లస్ మూడు ప్రతి తప్పుకి మైనస్ ఒక మార్కులు ఇవ్వబడతాయి సో అని అన్ని ప్రశ్నలు సమాధానం రాయగా అందులో పది సరైనవి రాస్తే ఆమెకు ఇరవై మార్కులు వచ్చినాయి అయితే ఆమె రాసిన తప్పు సమాధానాలు ఎన్ని అని అడిగాడు అనమాట సో పది సరైనవి కాబట్టి తనకి ఎన్ని మార్కులు రావాలి మూడు ఇంటూ పది అంటే ముప్పై మార్కులు రావాలి తను యాక్చువల్గా ఎన్ని వచ్చాయి ఇరవై వచ్చాయి కాబట్టి ఇరవై మార్కులు తీసేస్తే మనకేమొస్తుంది పది మార్కులు తప్పుగా రాసిందనమాట అంటే మైనస్ టెన్ అనమాట ఒక క్వశ్చన్కి మైనస్ వన్ అయితే మైనస్ టెన్ రావడానికి ఎన్ని క్వశ్చన్లు తప్పు చేసి ఉండాలి తను బై మైనస్ ఒకటి సో మనకేమొస్తుంది ఫైనల్గా పది క్వశ్చన్లు తప్పు రాసిందనమాట అంటే పది సరైనవి రాసింది పరి తప్పుగా రాసిందనమాట కాబట్టి ఆమె రాసిన తప్పు సమాధానాలన్నీ పది పరీక్షలో ఇవ్వబడిన మొత్తం ప్రశ్నలన్నీ పది సరైనవి రాసింది పది తప్పుగా రాసింది కాబట్టి మొత్తం ఇరవై ప్రశ్నలు ఉన్నాయని చెప్తా అనమాట ఇలా మనకు రెండు రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుంది ఏది కూడా మీరు సిద్ధంగా ఉండాలి ఏ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవన్నట్లు ఐదు పూర్ణ సంఖ్యల జతలను రాయండి అన్నాడు ఇది విద్యార్థులకు సంబంధించింది ఇక తర్వాత పజిల్ బాక్స్ ఉందండి ఈ పజిల్ బాక్స్లో ఏమవుతుందంటే ఈ జర్నీ మనం కంప్లీట్ చేయాలి సో ఇక్కడ మీకు మైనస్ ఇరవై రావాలి ఓకేనా సో దేన్ని మైనస్ రెండు రెండు చేత ఇంటి చేస్తే మీకు మైనస్ ఇరవై వస్తుంది చెప్పండి ఇక్కడ మైనస్ ఇరవై అనమాట ఇక్కడ కూడా మైనస్ ఇరవై అనమాట అంటే మనకేమొస్తుంది మైనస్ చూడండి ఒకసారి మైనస్ ఇరవై రావాలంటే దేన్ని ఇచ్చేది భాగించాలి మనం చూడండి ఒకసారి లేదా పజిల్ బాక్స్ని రివర్స్లో చేసుకుని వద్దాం ఒకసారి ఓకేనా పజిల్ బాక్స్ని చేసుకుని వద్దాం సో మైనస్ పదిహేను డివైడెడ్ బై మూడు ఇజికల్ట్ ఏమవుతుంది మనకి మైనస్ ఐదు మైనస్ ఐదు ఇంటూ మైనస్ రెండు ఏమవుతుంది మనకి ఏమవుతుంది చెప్పండి పది వస్తుంది ఓకేనా ఇక్కడ మరి మైనస్ ఇరవై అని ఇచ్చాడు ఎలా అంటే పది మైనస్ ఇరవై అనమాట పదిలో ఇరవై తీస్తే ఏమొస్తుంది అగైన్ వీ విల్ గెట్ మైనస్ పది సో కదా ఇలా అనమాట మైనస్ పది ప్లస్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆరు ఓకేనా ఇలా ఈ పజిల్ బాక్స్ని మైనస్ ఆరుని మైనస్ రెండు చేత భాగిస్తే మూడు మూడు మైనస్ ఐదు చేస్తే ఏమొస్తుంది చెప్పండి మళ్ళీ మైనస్ రెండు మైనస్ రెండు ఇంటూ నాలుగు మైనస్ ఎనిమిది మైనస్ ఎనిమిది డివైడెడ్ బై మైనస్ నాలుగు రెండు ఇలా ఈ పజిల్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక తర్వాత మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది ఈ గుర్తుని బిలాంగ్ టు అని దీన్ని డస్ నాట్ బిలాంగ్ టు అని ఇవ్వడం జరిగిందనమాట చెందింది అని చెప్పడానికి ఈ గుర్తు చెందదు అని చెప్పడానికి ఈ గుర్తు వాడతామని ఇవ్వడం అనమాట ఇక తర్వాత చూస్తాం పూర్ణ సంఖ్యలో అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ ధర్మాలు మీరు ఇదివరకే చాలా చేశాము మళ్ళీ చూద్దాం సమృత ధర్మం అనేది ఏ సంఖ్య సమితిలోనైనా సరే ఏ నెంబర్ సిస్టంలో అయినా సరే ఎడిషన్కు మల్టీప్లైకు అప్లికేబుల్ అవుతుందనమాట అంటే కలపడానికి గుణకారానికి అప్లికేబుల్ అవుతుంది బా తీసివేత బాగాహారానికి ఎట్టి పరిస్థితులు కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇది దీని పర్టికులర్ ఏమి చెప్పాడంటే మైనస్ ఐదు ప్లస్ మైనస్ మూడు అని ఇచ్చాడు అనమాట దీని ఏంటో కింద డెఫినేషన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇంకా చూడొద్దండి ఏ వేని రెండు పూర్ణ సంఖ్యలో మొత్తం కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది ఇది నిర్వచనం ఇది మీకు సౌరత ధర్మానికి ఏంటి ఏవేని రెండు పూర్ణ సంఖ్యల మొత్తం కూడా పూర్ణ సంఖ్య లేదా ఏ మరియు బీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ప్లస్ బి కూడా పూర్ణ సంఖ్య లేదు దీన్ని షార్ట్ కట్గా టెన్త్ క్లాస్లో మళ్ళీ మీరు ఎగ్జామ్స్ చేయాల్సి వస్తుంది కదా టెన్త్ క్లాస్లో మనకి సెట్స్ ఉండేటప్పుడు అంటే డిఎస్సికి మీరు ప్రిపేర్ అయ్యేవాళ్ళు టెన్త్ క్లాస్లో సెట్స్ ఉండేటప్పుడు ఇలా సంక్షిప్తంగా రాయాల్సి వస్తుంది ఇఫ్ ఏ బి ఆర్ బిలాంగ్స్ టు జెడ్ దెన్ ఏ ప్లస్ బి ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ అని రాయాల్సి వస్తుందన్నమాట అదేవిధంగా గుణకాలంలోకి వద్దాం ధర్మాన్ని ఏవేని రెండు పూర్ణ సంఖ్యల యొక్క లబ్ధము కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది ఏ మరియు బీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ఇంటూ బీ కూడా పౌర్ణ సంఖ్య ఇఫ్ ఏ ఆర్ బిలాంగ్స్ టు జెడ్ దెన్ ఏ క్రాస్ బి దట్ మీన్ ఏ ఇంటూ బీ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ సో ఇది మీకు టెన్త్ క్లాస్లో మళ్ళీ దీని ఆవశ్యకత అయితే ఉంటుంది కాబట్టి సంక్షిప్త రూపంలో అంటే గుర్తులు ఉపయోగించి రాసే విధానం కూడా చూడండి అయితే గుర్తుపెట్టుకోండి పౌర్ణ సంఖ్యలు సంకలనము గుణకారం దృష్ట్యా సమృద్ధ ధర్మాన్ని పాటిస్తాయి ఇక చూడండి ఇక్కడ వ్యవకలనం ఇచ్చాడు భాగాహారం ఇచ్చాడు ఇక్కడ ఎక్కడ కూడా మనకి ఏమవుదు మనకు సాధారణంగా వ్యవకలనం దృష్టి చూసుకుంటే పూర్ణ సంఖ్యలో అయితే మనకి వ్యవకలనం దృష్ట్యా కూడా మనకి ధర్మం పాటిస్తుంది కానీ భాగాహారం దృష్టి మాత్రం పాటించవు చిన్న కరెక్షన్ చూడండి ఏవేని రెండు పూర్ణ సంఖ్యల యొక్క భేదము కూడా ఒక పూర్ణ సంఖ్య అవుతుంది సో పూర్ణాంకం అనుకున్నాం సో చూద్దాం ఒకసారి ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ మైనస్ కూడా పూర్ణ సంఖ్య అవుతుంది ఇఫ్ ఏ బిఆర్ బిలాంగ్స్ టు జెడ్ దెన్ ఏ మైనస్ బి ఆల్సో బిలాంగ్స్ టు జెడ్ సో గుర్తుపెట్టుకోండి చిన్న కరెక్షన్ అండి సో ఏదంటే పూర్ణ సంఖ్యలలో సంవృత ధర్మం అనేది ప్లస్లోను మైనస్లోను ఇంటూలోను అంటే సంకలనము వ్యవకలనము గుణకారంలో కూడాను మన ధర్మాన్ని పాటిస్తాయి సో బాగా బాగాహారంలో అయితే పాటించవు ఇదొకటి గుర్తుపెట్టుకుంటారు సో ఇఫ్ ఏబి బిలాంగ్స్ టు జెడ్ దెన్ ఏ డివైడెడ్ బై బి డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్ అనమాట ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ డివైడెడ్ బై కూడా ఒక పూర్ణ సంఖ్య కాదు సాధారణంగా రెండు పూర్ణ సంఖ్యల బాగా ఫలం ఒక పూర్ణ సంఖ్య కావలసిన అవసరం లేదు సో ఇది గుర్తుపెట్టుకుంటారు సో తర్వాత వినిమయ ధర్మ అండి అంటే ఏ వరుసలో కూడాను మనం కూడిన ఫలితం మారదని చెప్పడానికి చెప్తా అనమాట ఏబీలు రెండు పోన సంఖ్యలైన ఏ ప్లస్ బీఈక్వల్ టు బిప్లస్ సి అని చెప్తా అనమాట సో ఇది సంకలన దృష్ట్యా అండ్ గుణకారం దృష్ట్యా కూడా మనకి ఏమవుతుందంటే మనకి పాటించడం అయితే జరుగుతుందనమాట తర్వాత మనం చూస్తే వ్యవకలన దృష్టి అయితే ఇది పాటించదు గుర్తుపెట్టుకుంటారు ఓకేనా వ్యవకలన దృష్ట్యా అయితే ఇది పాటించదు అదేవిధంగా బాగాహారం దృష్ట్యా కూడా ఇది పాటించదు అనమాట కాబట్టి పూర్ణ సంఖ్యలో వ్యవకలనము మరియు భాగహారం దృష్ట్యా వినిమయ ధర్మం అన్న స్థిత్యంతర ధరం అన్న ఒకటే ఈ రెండూ కూడా మనకు పాటించవు గుర్తుపెట్టుకుంటారు ఇక సహచార ధర్మం అండి సహచార ధర్మం అనేసరికి సీరియల్ ఆర్డర్ చేంజ్ చేయడం సో కాబట్టి ఏబీసీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలైనా ఏ ప్ల ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి అని కూడాను అవుతుంది సో ఇది కరెక్ట్ అవుతుంది ఇక్కడ ఇది కూడా అంటానండి అంటే పూర్ణ సంఖ్యల సంకలనం మరియు గుణకారం దృష్ట్యా సహచర న్యాయాన్ని పాటిస్తాయి మరి వ్యవకలనం దృష్ట్యా ఏమవుతుందో చూద్దాం ఒకసారి వ్యవకల దృష్ట్యా ఇవి ఎప్పుడు కూడా పాటించవు బాగాహారం దృష్ట్యా కూడా పాటించవు అంటే మనం నాలుగు చతుర్విధి ప్రక్రియలు వేసుకున్నాం అనుకోండి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై వేసుకున్నాం అనుకోండి ఇక్కడ టేబుల్ అయితే మనకు కనిపిస్తుంది టేబుల్ ఉందో ఓకే టేబుల్ ఇవ్వలేదా సరే సో ఇవి మనం టేబుల్ వేసుకోవాలి టేబుల్ వేసుకున్నట్టయితే ఒక్కొక్కటి వేసుకోవాలి ఫస్ట్ అది సంవృత సముృతం వచ్చేసరికి ప్లస్లో అవుతుంది మైనస్లో అవుతుంది ఇంటూలో అవుతుంది డివైడెడ్ బిల్ అవ్వదు తర్వాత వినిమయ ధర్మము వినిమయము వినిమయం వచ్చేసరికి ప్లస్లో అవుతుంది ఇంటూలో అవుతుంది మైనస్లో కానీ డివైడెడ్ బిల్ అవ్వదు మూడవది సహచారము సహచారం కూడా మీకు ప్లస్లో అవుతుంది ఇంటూలో అవుతుంది డివై మైనస్లో కానీ డివైడెడ్ లో కాదు ఇలా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇంకా తత్సమ ధర్మం అండి తత్సమ ధర్మం అంటే ఒక సంఖ్యను ఏ సంఖ్యతో కలిపినా ఓకేనా మళ్ళీ అదే సంఖ్య రావాలి అంటే ఏ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయితే ఏ ప్లస్ జీరో చేస్తే మళ్ళీ జీరో ప్లస్ ఏ చేసినా మనకి ఏ ఏ వస్తుందనమాట దీన్నే సంకలన తత్సమాంశం అంటారు ఇక గుణకార తత్సమాంశం అంటే ఏ సంఖ్యనైనా మనం గురించి మళ్ళీ అదే సంఖ్య రావాలి అంటే ఏ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య ఏందనుకోండి దాన్ని ఒకటి చేతి ఇంటూ చేశారనుకోండి మళ్ళీ అదే వస్తుందనమాట కాబట్టి గుణకార తత్సమాంశం అని ఒకటినంటారు సంకలన తత్సవాంశం అని జీరో అంటారు ఇక సంకలన విలోమ న్యాయం అండి సంకలన విలోమ న్యాయం అంటే ఏదైనా ఒక సంఖ్యను ఏ సంఖ్య చేతి కూడితే ఫలితం శూన్యమైపోతుందో లేదా ఏదైనా ఒక సంఖ్యను ఏ సంఖ్య చే గుణిస్తే ఫలితం ఒకటి అయిపోతుందో వాటినే మనం ఏమని పిలుస్తాం విలోమాలు అని పిలుస్తాం అనమాట అయితే సంకలన విలోమంకి వచ్చేసరికి గుర్తు మార్చాలి అదేవిధంగా గుణకార విలోమం వచ్చేసరికి వాటి హృత్క్రమాలు రాయాలి అంటే భిన్నాలుగా మార్చాలి సో మూడు యొక్క మైనస్ మూడు యొక్క సంకలన విలోమం ఎంత ప్లస్ మూడు అదే మైనస్ మూడు యొక్క గుణకార విలోమం ఏది సో గుర్తు మార్చకూడదు గుణకార విలోమాలకు వచ్చేసరికి గుర్తు మార్చకూడదు ఉన్నది ఉన్నట్టుగా పెడుతూ వాటిని బైలో పెట్టాలి ఇలా మనకు పెడితే సరిపోతుంది అనమాట గుణకార విలోమాలు అంటే వాటిని భిన్నంలో హార స్థాయికి తీసుకెళ్ళాలి గుర్తు మార్చకూడదు సంకలన విలోమం అనేసరికి మనం ఏం చేయాలి గుర్తు మారిస్తే సరిపోతుంది ఇంకా విభాగ న్యాయం అండి సో ఇది గు విభాగ న్యాయం అనేది మనకి ఇది చాలా సింపుల్గా చెప్తారు కానీ కరెక్ట్గా మనకి ఇంగ్లీష్ మీడియంలో అయితే కరెక్ట్గా ఇవ్వడం ఇవ్వడం జరిగింది సో విభాగ న్యాయము గుణకారం పైన సంకలన విభాగ న్యాయం అని చెప్తా అనమాట ఎందుకంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఏ చే గుణించినప్పుడు బిప్లస్ సి అని అంటాం కదా ఓకేనా సో దాన్ని సంకలనపై గుణకార విభాగ న్యాయము చూసారా దీనికి క్లియర్గా ఇవ్వడం జరిగింది సంకలనముపై గుణకార విభాగ న్యాయం అంటాము సో ఇవి మనకి పాటిస్తాయి అనమాట ఓకే అని గుర్తుపెట్టుకోండి సంకలనంపై గుణకార విభాగ న్యాయం అనేది పూర్ణ సంఖ్యలు పాటిస్తాయి సో సో చాలా వరకు మనకి విభాగన్యాయం అని గుర్తుంటుంది గుణకార విభాగ న్యాయం అనేది ఇప్పటివరకు చదువు కానీ దాని ఒరిజినల్ మీనింగ్ అయితే సంకలనంపై గుణకార విభాగ న్యాయం అనేది పాటిస్తుంది మళ్ళేటప్పుడు వ్యాకాలనంపై గుణకార విభాగ న్యాయం పాటిస్తుందా ఒకసారి చూసేద్దాం ఓకేనా సో ఇక్కడ మనకి ఇవ్వడం చూడడం జరిగింది సో దీన్ని మన ఆన్సర్ చెప్పడం జరిగిందనమాట చూడండి గుణించిన రుణపూర్ణ పూర్ణ సంఖ్యల ಸಂಖ್ಯ సరి సంఖ్య అయినా వాటి లబ్ధము ధనపూర్ణ సంఖ్యకును అలాగే గుణించిన రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేస్ సంఖ్య అయినా వాటి లబ్ధము రుణ సంఖ్యకును అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ నుండి మనం గుణిస్తున్నాం అనుకోండి ఒకవేళ మైనస్ రెండు మైనస్ మూడు మైనస్ ఏడు మైనస్ తొమ్మిది మైనస్ పది ఇలా చాలా నెగిటివ్ నెంబర్స్నే మనం మల్టిప్లై చేస్తున్నాం అన్ని నెగిటివ్ నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు ఆ నెంబర్ కౌంట్ తీసుకోవాలి మీరు అవి కానీ మీకు బేస్ సంఖ్యలు ఉన్నాయనుకోండి రిజల్ట్ అనేది మీకు ఏమొస్తుంది బేస్ సంఖ్య నెగిటివ్ వస్తుంది అనమాట ఒకవేళ సరిసంఖ్య సంఖ్య అనుకోండి అప్పుడు మీకు ప్లస్ వస్తుంది సో అయితే దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు సో ఇలా అడగకుండా మీకు ఏం అడుగుతాడంటే మైనస్ త్రీ పవర్ ఆఫ్ నైన్ వాల్యూ డాష్ సంఖ్య అని అడుగుతాడు సో ఇక్కడ మనకి ఇది మైనస్ త్రీ పవర్ ఆఫ్ నైన్ అంటే మైనస్ త్రీని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి నైన్ టైమ్స్ అంటే నైన్ అనేది బేస్ సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి మైనస్ని బేస్ సంఖ్య వరుస్లో మనం ఇంటూ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ అనేది మైనస్ వస్తుంది లేదా మైనస్ రెండు హోల్ పవర్ ఆఫ్ రెండు వేల ఇరవై ఇచ్చాడు అయితే సంఖ్య ఏ సంఖ్య వస్తుందని అడిగాడు సో అంటే దీని అర్థం ఏంటి మైనస్ రెండుని మనం రెండు వేల ఇరవై సార్లు గుణిస్తున్నాం అంటే రెండు వేల ఇరవై అనేది సరి సంఖ్య కాబట్టి సరిలో మనం గురిస్తున్నాం కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ప్లస్ వస్తుంది ఇలా తెలియజెప్పడానికి ఇక్కడైతే ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి గుణించిన రుణపూర్ణ సంఖ్యల సంఖ్య సరి సంఖ్య అయ్యింది అనుకోండి వాటి లబ్ధం దానిపూర్ణ సంఖ్య అవుతుంది అలాగే గురించిన రుణపూర్ణ సంఖ్యల సంఖ్య బేస్ సంఖ్య అయ్యింది అనుకోండి అవి అప్పుడు రుణ సంఖ్యని ఇస్తాయి ఇది కూడా మనకి అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్స్ అండి మీరు ఆల్రెడీ సొల్యూషన్ చేశాడు కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను ఇంకా అభ్యాసం వన్ పాయింట్ త్రీలోకి వద్దాం సో ఆ అభ్యాసం వన్ పాయింట్ త్రీ అనేది సో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువగా మనం ఈ గుర్తులతో ఎక్కువ ఇబ్బంది పడేటటువంటి ప్రాబ్లం కాబట్టి చూసుకుంటారు ధర్మాలు గుర్తించండి మైనస్ మూడు ప్లస్ ఐదు ఇజిక ఐదు ప్లస్ మైనస్ మూడు అని ఇచ్చారు అంటే ఇదేంటిది స్థితి అంతర ధర్మాన్ని పిలుస్తాం ఓకేనా సో ఏ ఏమైంది ముందు వెనక్కి చేసాం కాబట్టి స్థితి అంతర లేదా అని పిలుస్తాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ కనిపిస్తుంది అయితే ఒకటి కనిపిస్తుంది కాబట్టి దీన్ని గుణకారతత్వమాంసం అంటాము ఇక్కడ చూడండి ఒకసారి సో దీన్ని ఏమని పిలుస్తాం చూడండి ఇంటూ చేస్తున్నవి సీరియల్ మార్చాడు సో ఇలా సీరియల్ మార్స్తే దాన్ని ఏమని పిలుస్తాం మనం ఓకే సో ఇలా మనం ప్లేస్ మార్చినట్లయితే మనం దాన్ని ఒక నిమిషం సో ఇంగ్లీష్ మీడియం అయితే చెప్పగలం తెలుగు మీడియం అయితే మళ్ళీ ఓకే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం సో ఇలా ప్లేసులు మార్చి చేసినట్లయితే దాన్ని సింపుల్గా ఏమైనా చెప్తామంటే సహచార ధర్మం అని పిలుస్తాము ఓకేనా సో సహచర ధర్మం అది అండ్ అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు ఏముంది గుణకారము దృష్ట్యా న్యాయం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే డైరెక్ట్గా రెండు సంఖ్యలు గుణిస్తే వచ్చేది కూడా అదే సంఖ్యా విధానం చెందుతుంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ ముప్పై అనేది కూడా మనకి ఇంటి చేస్తాం పూర్ణ సంఖ్యలు చెందుతుంది కాబట్టి దీన్ని సింపుల్గా మనం అని పిలుస్తాం ఇక్కడ జీరో యాడ్ చేశాడు సంకలన తత్సమాంశం అనుకుంటాం సో ఈ విధంగా చేయొచ్చు సో క్రింది సందర్భాల్లో లబ్ధం యొక్క సంఖ్యలను రాయండి ఇరవై నాలుగు రుణపూర్ణ సంఖ్యల లబ్ధము ప్లస్ ముప్పై ఐదు రుణపూర్ణ సంఖ్యల లబ్ధము మైనస్ ఎందుకంటే ముప్పై అనేది ముప్పై ఐదు అనేది బేస్ సంఖ్య ఇరవై నాలుగు అనేది సరి సంఖ్య కాబట్టి ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ అయితే చేయాల్సి వస్తుంది ఇక తర్వాత మనం చూద్దాం ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే క్రింది నందు సరైన పూర్ణ సంఖ్యను తగిన న్యాయాల ఆధారంగా పూరించండి సో ఇక్కడ మైనస్ మూడు ఇచ్చాడు ఇక్కడ కూడా మైనస్ మూడు ఇచ్చాడు అంటే విలువ మారలేదు కాబట్టి ఇది ప్లస్లో ఉంది కాబట్టి సంకలన తత్వాంశం వాడాలి ఇక్కడ మనం చూస్తే రెండు ఇంటూ మైనస్ మూడు చేస్తే ఎంత వస్తుందో మైనస్ మూడు చేస్తే రెండు చేస్తే అంతే వస్తుంది దీన్ని ఏమని పిలుస్తాం మన స్థితి ఎంత ధనం అని పిలుస్తాం ఇక్కడ చూడండి ఇది సహచర న్యాయం సో మైనస్ ఆరు మూడు మైనస్ రెండు కాబట్టి ఇక్కడ మైనస్ ఆరుని మూడుని ముందు చేసేసి తర్వాత మైనస్ రెండుని రాస్తాం దీనే సహచార ధర్మం అంటాం ఇక్కడ చూడండి మైనస్ ఆరు ఇంటూ చేస్తే మళ్ళీ మైనస్ ఆరు రావాలి కాబట్టి మీరు మొకటే వేసుకున్నట్ల వస్తుంది గుణకార తత్సవాంశం అలాగే ఇక్కడ చూడండి గుణకారం దృష్ట్యా మనకి సంకలం దృష్ట్యా గుణకార విభాగం ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూస్తే మైనస్ ఆరు ఉంది ఇక్కడ ఐదు ఉంది సో మైనస్ ఆరు ఉంది కాబట్టి ఇక్కడ ఐదు వేసుకోవాలి ఇక్కడ ఐదు ఉంది కాబట్టి మనం తొమ్మిది వేసుకుంటే సరిపోతుంది ఈరో రెండు పేరు అనమాట రెండు యొక్క గుణకార తత్సమాంశం మైనస్ రెండు అసత్యము ఫాల్స్ అండి ఎందుకంటే గుణకార తత్సమాంశం అంటే ఒకటి రాయాలి పూర్ణ సంఖ్యల వ్యవకలన దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి పూర్ణ సంఖ్యలు వ్యవకలనము దృష్ట్యా వినిమయ ధర్మాన్ని పాటిస్తాయి సో వినిమయ ధర్మం అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి ధర్మాన్ని మనం ఏమంటాం స్థిత్యంతర ధర్మము అని పిలుస్తాము అంటే ఆర్డర్ మారిస్తే ఒకేలా వస్తాయి అన్నాడు సో ఇది నాట్ పాజిబుల్ కేవలం ధర్మాన్ని పాటిస్తాయి వినిమయ ధర్మాన్ని పాటించవు ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయినా ఏ ఇంటూ బి టు బి ఇంటూ ఏ దీన్ని ఏ ధర్మం అంటారు సో ఇది గుర్తుంచుకోండి పూర్ణ సంఖ్యలు అయినప్పుడు ఇంటూ చేసినప్పుడు మనకి పాటిస్తాయి సున్నాతో పూర్ణ సంఖ్యల భాగాహారం నిర్వచించబడదు ట్రూ ఆరు ప్లస్ మైనస్ ఆరు ఈజ్క్వల్ టు మైనస్ ఆరు ప్లస్ ఆరు ఈజ్క్వల్ జీరో సంకలన తత్సమ ధర్మాన్ని సూచిస్తుంది దీని సంకలన తత్సమ ధర్మానం దీనికి సంకలన విలోమ ధర్మం అని పిలుస్తాం కాబట్టి ఇది కూడా కాదు ఓకేనా సంకలన తత్సమాంసం అంటే ఏంటి సంఖ్య విలువ మారకూడదు కానీ ఇక్కడ ఏమైంది మీకు సున్నా వచ్చింది కాబట్టి దాన్ని ఏమని పిలుస్తాం సంకలన విలోమ ధర్మము అని పిలుస్తాం అనమాట ఇక తర్వాత చూద్దాం మైనస్ ఒకటి ఇంటూ మైనస్ ఇరవై ఐదు ఇంటూ మైనస్ నాలుగు మూడు మైనస్లు ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది ఇక ఇంటూ చేసుకోండి ఇరవై ఐదు ఇంటూ నాలుగు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ లెవెన్ లెవెన్ హండ్రెడ్ వస్తుంది సో అలానే ఇక్కడ కూడా మీరు చూడండి సో రెండింట్లో కూడా ఏ ధర్మాన్ని పాటిస్తాయి అంటే న్యాయాలను ఉపయోగించి చేయమన్నట్టు ఇంట్లో మూడు ఉంది కాబట్టి మూడు కామన్ తీసేయండి మూడు కామన్ తీస్తే మైనస్ పద్దెనిమిది మైనస్ ముప్పై రెండు వస్తుంది కాబట్టి మీకు ఏమొస్తుంది మూడు ఇంటూ మైనస్ యాభై ఇజ్ ఈక్వల్ టు నూట యాభై రాసేయొచ్చు దట్ ఇస్ మైనస్ నూట యాభై ఇలా ధర్మాన్ని ఉపయోగించి చేసేస్తారు ఇక తర్వాత మనకి కనిపించేది సరి చూడండి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇక తర్వాత బాడ్మాస్ అండి బాడ్మాస్ అనేసరికి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అని ఇచ్చాడు ఆఫ్ అంటే తొలగించు అని అర్థం అండి ఇక్కడ చూసుకుంటారు అయితే మరి బ్రాకెట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి మొత్తం ఇక్కడ నాలుగు రకాలైతే ఇవ్వడం జరిగింది ఫస్ట్ది విస్కులం అండ్ యాక్చువల్ విన్ కులం ఇక్కడ విసుకులం అని ఇచ్చాడు సాధారణ బ్రాకెట్స్ కర్లీ బ్రాకెట్స్ చిత్ర బ్రాకెట్స్ ఈ కర్రలీ బ్రాకెట్స్ని మనం ఏమంటాము మీసాల బ్రాకెట్ అని కూడా పిలుస్తామన్నమాట సో ఏది రాసినా కూడా మీరు వాటి గుర్తు గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేది మనకు వింకులం వస్తుంది సో ఇక్కడ చూసారు వింకులం అని ఇచ్చాడు అక్కడ మాత్రం మీకు విస్కులం అని కనిపిస్తుంది కాస్త మీరు చేంజ్ చేసుకొని ప్రింటింగ్ మిస్కేట్ అయ్యింది సో దాన్ని వింకులం అంటాము సో వింకులం అనేది తలపైన వేస్తారు సో తలపైన ఉండేటప్పుడు ఆ భాగాన్ని ముందు మీరు పూర్తి చేయాలి అని అర్థం దట్ మీన్స్ అది బ్రాకెట్ అని అర్థం సో ఆ బ్రాకెట్లో వరుస వేసేటప్పుడు ఫస్ట్ వింకులం వేయాలి తర్వాత సాధారణ బ్రాకెట్ తర్వాత మీసాల బ్రాకెట్ లాస్ట్లో మీద చిత్రరస్ బ్రాకెట్ అయితే వేయాలి సూక్ష్మీకరణ చేసేటప్పుడు ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి ముందుగా బ్రాకెట్లు ఉంటే తొలగించాలి ఇక్కడ చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఎన్ఎన్ఎంఎస్ వాళ్ళకి ఎన్టీఎస్సి వాళ్ళకి డిఎస్సి వాళ్ళకి టెట్ వాళ్ళకి కంపల్సరీ ఎందుకంటే ఎక్కువగా తప్పు చేసేది ఇక్కడే సో చాలామంది ఏంటంటే ఈ ఇచ్చేటప్పుడు ఈ మైనస్ ఉంది కదా ఈ మైనస్ ఏడు కనుక్కుంటారు కాదండి గుర్తుపెట్టుకోండి మీకు సౌలభ్యం కోసం మీకు కావాలంటే విన్ కులంను ఒక బ్రాకెట్గా రాసుకొని చేసుకోండి ఓకే విన్ కూడా ఒక బ్రాకెట్గా రాసి చేసుకోండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఫస్ట్ విన్ సూక్ష్మీకరించారు నాలుగు వచ్చింది ఈ రెండు చేస్తే నాలుగు వచ్చింది ఆ నాలుగు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మైనస్ నాలుగు సో ఇలా చేయడం జరుగుతుందనమాట మీరు ఎగ్జాంపుల్ చూడండి ఎక్సర్సైజ్లో ఉండే వచ్చింది నేను చేసి చూపిస్తాం ఇక తర్వాత చూద్దాం ఎక్సర్సైజ్లోకి వచ్చాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ముందుగా బార్డ్మస్ ప్రకారం అయితే డివిజన్ చేయాలి సో డివిజన్ చేయండి సిక్స్ ఇన్ టూ నైన్ మైనస్ సిక్స్ ఇన్ త్రీ చేత డివైడెడ్ బై చేస్తే మీకు టూ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ చేయాలేంటి మల్టిప్లికేషన్ సిక్స్ నైన్జా చేయండి సిక్స్ నైన్జా మీకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది మైనస్ టూ ఫిజిక్లో ఫిఫ్టీ టూ వస్తుంది అనమాట సో బాడ్మాస్ ప్రకారం చేస్తారు సో మిగతా లెక్కలు అలా చేస్తారు ఇక వినుకులు అమ్మొచ్చేటప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్రశ్న చూడండి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మ్యాథమెటిక్సా నాన్ మ్యాథమెటిక్సా చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనే కాదు సో బాడ్మాస్ అనేది కాస్త అటెన్షన్లో ఉండి చేయాలన్నమాట సో ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఉంది చూడండి ఫోర్టీన్ మైనస్ ఎయిట్ ఆ ఫోర్టీన్ మైనస్ ఎయిట్ చేయండి చేస్తే ఏమొస్తుంది మనకి సిక్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ సిక్స్ వేసుకోండి ప్లస్ సెవెన్ సో మైనస్ ఫిఫ్టీన్ ఇప్పుడు సింపుల్ చేయండి సో ప్లస్ ట్వెల్వ్ ఉంది ప్లస్ సెవెన్ ఉంది కాబట్టి మనకేమవుతుంది పన్నెండు ఏడు పంతొమ్మిది మైనస్ ఆరు మైనస్ పదిహేను సో పంతొమ్మిదిలో ఆరు తీస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి మనకి పదమూడు వస్తుంది సో బ్రాకెట్ ఓపెన్ చేస్తే పదమూడు మైనస్ పదిహేను ఇజికల్ మీకు మైనస్ రెండు వస్తుంది అనమాట ఇలా మీరు చేయండి చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి నెక్స్ట్ వీడియో మీకు కామెంట్తో నేను స్టార్ట్ చేస్తాను కింద వాటిలో సత్యవాక్యాలను గుర్తించండి అంటే ఈ ప్రాబ్లం అంతా చేయండి రిజల్ట్ అనేది దీనికి సరిపోయింది అనుకో డబ్బులు ట్రూ అని చెప్తాం ఒకవేళ కాలేదనుకోండి ఫాల్స్ అని రాస్తారనమాట ఇక తర్వాత వచ్చేసరికి ఇదండి ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్న రిజల్ట్ మనకు రావాల్సింది మైనస్ మూడు రావాలి సో మైనస్ మూడు రావాలంటే ఇక్కడ ఏ సంబంధాన్ని వేస్తే మనకు వస్తాయి ఇక్కడ ఏ సంబంధం వేసినట్లయితే మనకి మైనస్ మూడు వస్తుంది చూసుకోండి ఒకసారి దీన్ని మనం చేసేటప్పుడు మైనస్ మూడు రావాలి ఓకే రైట్ సో ఒకసారి చూడండి నైన్ త్రీ సిక్స్ ఉన్నాయి వీటి రిజల్ట్ అనేది మనకి మైనస్ రావాలి అయితే మైనస్ రావాలి అంటే సో వీటి మధ్యలో మన ఏ రిలేషన్ ఇస్తే సరిపోతుంది ఓకే రైట్ ఇక్కడ మనం డివైడెడ్ బై వేసామనుకోండి ఏమొస్తుంది చెప్పండి నైన్ డివైడెడ్ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు మీకు ప్లస్ త్రీ వస్తుంది సో ప్లస్ త్రీ నుండి కానీ మీరు మైనస్ చేశారనుకోండి అప్పుడు మైనస్ త్రీ రావడం జరుగుతుంది సో డివైడెడ్ బై అండ్ మైనస్ అండి సో అలాగే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ మైనస్ ఫోర్ అనేది మనకి రిజల్ట్ రావాలి ఓకే మైనస్ ఫోర్ అనేది రిజల్ట్ రావాలి అంటే సో ఏ విధంగా చేస్తే వస్తుంది సో ఇక్కడ కూడా సేమ్ మైనస్ సిక్స్ ఉంది సో మైనస్ సిక్స్ నుండి మనం ఇక్కడ లాస్ట్లో సిక్స్ కూడా ఉంది మనకు ఫోర్ రావాలి ఓకే సో ఏ విధంగా చేస్తే వస్తుంది సో ఎస్ మీరు ఆలోచించి కింద అయితే కామెంట్ అయితే పెట్టండి నేనైతే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు అండ్ మీరు వీడియోస్ ఈ ప్రాబ్లం ఎలా చేస్తే వస్తుందో కింద అయితే కామెంట్ పెట్టండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ అందులో ఆప్షన్ టూ అనమాట మీరు కూడా ట్రై చేయండి అండ్ డెఫినెట్లీ ఒకవేళ మీకు చేయలేకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి చెప్పి ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ అండి పరమ మూల్యం అని పిలుస్తాం దీన్నే మనం తెలుగు మనకి ఇంగ్లీష్లో అయితే మాడ్యులర్స్ వాల్యూ అని పిలుస్తాం అనమాట ఏదైనా ఒక సంఖ్య రుణ సంఖ్య అయినా ధన సంఖ్య అయినా గుర్తులతో సంబంధం లేకుండా దాని విలువను రాస్తే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే పరమ మూల్యం అని పిలుస్తాం అనమాట మూల్యం అంటే అది రుణాత్మకమైన ధనాత్మకమైన దాని విలువను మనం ధనంగానే తీసుకోవాలి దీన్ని చదివేటప్పుడు మాడ్యులస్ అని చదవాలి అంటే మైనస్ యాభై ఉంది దీని పరమ మూల్యం అంటే ఏం చేస్తాం మాడ్యులస్ ఆఫ్ మైనస్ యాభై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ అని రాస్తాం అంటే రాసేటప్పుడు వాడు కండిషన్ చెప్పొచ్చు అనమాట ఎక్స్ అనేది సున్నా కన్నా పెద్దదైనా మీకు ఏ అవుతుంది ఎక్స్ అనేది సున్నా కన్నా తగ్గు అయినప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మళ్ళీ మనకేమవుతుంది ఏ కానీ మనం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది అనుకోండి అప్పుడేమో మార్జ్యులస్ అనేది జీరో అనమాట ఓకే ఈ విధంగా మనకైతే ఇవ్వడం జరిగింది ఇక దీనిపైన కూడాను ఒక చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మార్జ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇజికల్ ఫిఫ్టీన్ అయితే ఎక్స్ యొక్క విలువ ఏమవుతుంది ఎక్స్ అనేది మీకు మైనస్ పదిహేను కావచ్చు ప్లస్ పదిహేను కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది ఎక్కువగా మనకి అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాడు మార్జులర్స్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఫిఫ్టీన్ ఇచ్చాడు అంటే పరమ మూల్యం ఇచ్చాడు సో ఆ సంఖ్య మీకు రన్ మైనస్ అయినా అవ్వచ్చు లేదా ప్లస్ అయినా అవ్వచ్చు అనమాట కాబట్టి గుర్తుపెట్టుకుంటారు ఎక్స్ విలువ అనేది మైనస్ అయినా అవ్వచ్చు లేదా ప్లస్ అయినా అవ్వచ్చు అనమాట ఇక తర్వాత చూద్దాం ఒకసారి క్రింది వాణి లెక్కలను గణించండి అని ఇవ్వడం జరిగింది ఇంటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మీరు అందరు కూడా చేస్తారు ఇక్కడ ఖాళీని పూరించండి ఇక తర్వాత ఇక్కడ చూద్దాం ఒకసారి లబ్ధం మైనస్ అయ్యే విధంగా వీలైన పూర్ణ సంఖ్యలు జతలు రాయండి ఓకే ఇది స్టూడెంట్కి సంబంధించింది ఇక్కడ తర్వాత చూద్దాం పండ్ల వ్యాపారి శంకర్ వంద కిలోగ్రాముల కమలా పండ్లు డెబ్బై ఐదు కిలోగ్రాముల దానిమ్మ పండ్లు అమ్మాడు అతను ఒక కిలోగ్రామ్ దానిమ్మ పండ్ల పదకొండు రూపాయల లాభము పైన ఎనిమిది రూపాయల నష్టం పొందితే మొత్తం మీద అతనికి ఎంత లాభం వచ్చింది లేదా నష్టం అడిగాడు సో ఇది ఫైనల్ ఎక్సర్సైజ్ కాబట్టి మొత్తాన్ని అన్ని కల్పించాడు మీరు అయితే చేయొచ్చు ముందు లాభాన్ని క్యాల్కులేట్ చేయండి ఆ తర్వాత నష్టాన్ని క్యాల్కులేట్ చేసి వ్యత్యాసం కట్టండి భార్గవి జూన్ నెలలో యోగా ద్వారా ఐదు వేల ఏడు వందల క్యాలరీలను తగ్గించారు ఓకేనా క్యాలరీల తగ్గుదల స్థిరంగా ఉన్న ఆ నెలలో రోజువారీ సరాసరి క్యాలరీ తగ్గుదల ఎంత సో తగ్గించారు కాబట్టి మైనస్ ఐ ఐదు వేల ఏడు వందలు నెలకి జూన్ నెల అన్నారు కాబట్టి జూన్లో మీకు ముప్పై రోజులు ఉంటే బై ముప్పై వేసుకోండి సో మూడు మనకేమవుతుంది మూడు పంతొమ్మిది అంటే నూట తొంభై సగటున నూట తొంభై క్యాలరీస్ అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట ఓకేనా తర్వాత చూడండి ఇక్కడ బాడ్మాసం ఉపయోగించి సగైన సరైన న్యాయాన్ని వాడమన్న రెండింటిలో ఆరు వందల ఇరవై ఐదు కామని ఉంది కాబట్టి మీరు ఏం వాడతారంటే గుణకారము దృష్ట్యా సంకలం దృష్ట్యా గుణకార విభాగ్ న్యాయం వాడతారనమాట ఇక తర్వాత గుర్తుపెట్టుకోండి పరమ మూల్యం అడిగాడు మైనస్ ఏడు వందలు అడిగాడు సో మైనస్ ఏడు వందలు అనేసరికి పరమ మూల్యం అనేసరికి మైనస్ ఏడు వందలు అని రాస్తాం ఇజ్ ఏడు వందలు అని రాస్తాం సో ఇది కూడా నూట యాభై ఇది నూట యాభై ఇది ముప్పై ఐదు ఉంటుందన్నమాట మైనస్ పీఈస్ లెస్ దెన్ టెన్ అయినా పీ మైనస్ టెన్ ఇజ్ ఈక్వల్ డాష్ అని అడిగాడు అంటే ఇక్కడ పీ అనేది పది కన్నా చిన్నది కాబట్టి మనం పి మైనస్ టెన్ యొక్క అడ్రస్ కనుక ఎట్టామనుక మనకేమొస్తుందంటే టెన్ మైనస్ పీకి ఈక్వెల్ ఉంటుంది ఇది ఒక కండిషన్ గుర్తుపెట్టుకుంటారు ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ వై వైఈస్ గ్యాటర్ దెన్ సెవెన్ అన్నాడు అండ్ సెవెన్ మైనస్ వై ఈజ్ మార్జుల్ సేమ్ అవుతుంది అయితే సింపుల్గా మనం ఏం చేయొచ్చు వై కన్నా ఏడు అనేది చిన్నది కాబట్టి మార్డ్యులస్ కట్టేటప్పుడు రివర్స్లో వేసేయండి వై మైనస్ సెవెన్ అవుతుంది అనమాట సో మీకు సింపుల్ ట్రిక్ ఏంటంటే మార్డ్యులస్ని లేస్ చేసేయండి ఈజీగా వస్తుంది సో గైస్ ఇవి అనమాట అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోస్ని కూడా మీకు రావాలనుకుంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆ నోటిఫికేషన్ అనేబుల్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్